జై శ్రీరామ్ మనము తెలుగు చెప్పుకుంటున్నాం కదా తెలుగులో మనము అలంకారాలకు వచ్చాము అలంకారాల్లో శబ్దాలంకారములు చెప్పుకున్నాము అర్థాలంకారములు ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే కొన్ని చెప్పుకున్నాం అది ఏమేమి ఉన్నాయి ఇంకా చూద్దాం ఇప్పుడు మనం అతిశయోక్తి అలంకారం దాకా చెప్పుకున్నాం మరి ఇప్పుడు స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం అంటే ఏంటో చూద్దాం జాతి గుణ క్రియాదులను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించినచో స్వభావోక్తి అగుణం అంటే ఉదాహరణ చూద్దాం ఈ ఉద్యానవనమున లేళ్లు చెవులు రిక్కించి చెంచల నేత్రములతో అటు ఇటు గంతులేడుచున్నవి వివరణ ఇందు ఉద్యానవనంలోని లేళ్ల స్థితి స్వాభావికంగా వర్ణింపబడినది అంటే ఇందులో లేళ్ల యొక్క స్వభావం ఏంటి అటు ఇటు పరిగెత్తడం అనమాట అలాంటిది ఇక్కడ జాతి గుణ క్రియాదులను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పడం కానీ మనోహరంగా చెప్పడం అనేది స్వభావోక్తి అని అంటారనమాట ఈ ఉద్యానవనమున లేళ్లు చెవులు రిక్కించి చెంచల నేత్రములతో నటు గంతులు ఎడుచున్నవి మామూలుగా దాని యొక్క స్వభావమే అలా ఉంటుంది లేళ్ల స్వభావం ఏంటి చంచలంగా అటు ఇటు ఇట్లా చూడటము అలా గంతులు ఎడుతూ వెళ్ళిపోవడం అనమాట కాబట్టి ఇది దీన్ని స్వభావోక్తి అలంకారము అని అన్నారు ఇవాళ ఈ చిట్టి వీడియో చేస్తున్నాం మనం తెలుగు మీద జయ శ్రీరామ్